ఆదిలాబాద్ జిల్లా జైనత్ మండలం కౌటక్ గ్రామంలోని రామాలయం అయ్యప్ప శరణు ఘోషలతో మారుమ్రోగింది. ఇక గ్రామంలోని అయ్యప్ప స్వాములు 41 రోజుల మండల దీక్ష ముగించి శబరిమలకు బయలుదేరారు. గ్రామంలోని రామాలయంలో గురుస్వాముల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వేద మంత్రాల నడుమ స్వాములకి ఇరుముడులను కట్టి శబరిమలకు సాగనంపారు. ఇక ఈ కార్యక్రమంలో కౌట సర్పంచ్ విజయస్వామి, ఉప సర్పంచ్ సంతోష స్వామి, అలాగే అయ్యప్ప స్వాములు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. అయ్యప్ప 41 రోజు అయ్యప్ప స్వామి దీక్ష కంప్లీట్ చేసుకుని ఈ రోజు మేము కౌట స్వాములందరూ శబరిమల యాత్రకు బయలుదేరుతున్నాము. జన కళ్యాణార్థం మా గ్రామ ప్రజలు మంచిగా ఉండాలా, అందరూ మంచిగా ఉండాలా ఆ ఒక ఉద్దేశంతో మాల ధారణం చేసినాము మేము అందరం. కాబట్టి అందరూ మంచి కోరుకున్నందుకే మేము ఈరోజు ఈ యొక్క కార్యక్రమం పెడుతున్నాం. కాబట్టి ఈరోజు శబరిమల యాత్ర చేస్తున్న అందరు స్వాములకు ఒక మంచి యాత్ర